మేడం చెప్పండి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఏదైతే గతంలో నాదెండ్ల మనోహర్ గురించి చర్చకు వచ్చినప్పటికీ కూడా అది అంత ప్రచారం లేనటువంటి పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరం సీట్లు ప్రకటించడం జరిగింది, మీ స్పందన ఏంటి? ముఖ్యంగా గతంలో చంద్రబాబు గారు కూడా 2 సీట్లు ప్రకటించారంట, అది ఏ ఊరి అండి? రాయలసీమ. రాయలసీమ అంటే పొత్తు ధర్మంలో భాగంగా మనం ఇద్దరు కూర్చొని డిక్లేర్ చేసుకున్నాక, డిసైడ్ అయ్యాక మీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు, లేకపోతే పొత్తు ధర్మంలో కొంతమంది ఇన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యేని కూడా పక్కన పెట్టి నూతన అభ్యర్థులకి మంచి అవకాశాలు కల్పించవలసిన దాంట్లో కొంత త్యాగం చేయాలి, కొంత పాపం కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి. నవతరాన్ని యువతరాన్ని అంటూ లోకేష్ బాబుకి సంబంధించినట్టు వయసు గల వాళ్ళని, యువతరాన్ని యంగ్ జనరేషన్ని, సో ఇటువంటి పరిస్థితుల్లో ధర్మం వీడి మీరు ఒక 2 సీట్లు డిక్లేర్ చేశారు అంటూ ఏదైతే వైసీపీ దళాలు, అరే వాళ్ళు స్వీట్లు కూడా డిక్లేర్ చేసేస్తున్నారు, మీరు ఇంకా చెక్కభజన చేస్తున్నారా, మీరు ఇంకా జెండాలే మోస్తున్నారా, ఇంకా పల్లకిలే మోస్తున్నారా అంటూ పనికిమాలిన విమర్శలు చేస్తున్న వైసీపీ వాళ్ళ కోసం అన్నయ్య అంటే వాళ్ళ కళ్ళు చల్లగా ఉండాలి కదా. మనం కొట్లాడుకోవడం అనేది వాళ్ళ అంతిమ లక్ష్యం. మమ్మల్ని రెచ్చగొట్టడం డిబేట్లో, వాళ్ళు ప్రకటించారు పొత్తు ధర్మంలో ప్రకటించవచ్చా, వాళ్ళు ప్రకటించారు పొత్తు ధర్మాన్ని వీడారు, మేము పొత్తు ధర్మాన్ని వీడాము, 2 ప్రకటించాం, క్లీన్ అయిపోయిందిగా, ఇంక దీని గురించి విమర్శించారు. కదా అవతల వాడికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా మనంలో మనం ఎన్నైనా పోట్లాడుకోవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ పొత్తు ధర్మం ప్రకారం సీట్లు డిక్లేర్ చేసేటప్పుడు మీరు 2 చేశారు కాబట్టి మరి మేము కూడా తగ్గేదే లేదన్నట్టుగా అన్నయ్య కూడా ఒక 2 సీట్లు డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు మన వైసీపీ వాళ్ళ కళ్ళు చల్లగా ఉంటాయి, అసలు మనకెప్పుడు కొట్లాట పెట్టాలా, మనం ఎలా గొడవ పడాలా, ఏ చిన్న కారణం దొరికితే అందుకుందామా అంటూ చేస్తున్నటువంటి వ్యూహ ప్రణాళికలు 10 సంవత్సరాల కాలం అంటారు. వాళ్ళ నాన్నగారు ఏ సంవత్సరాల కాలం నుంచి రాజకీయంలోకి వచ్చారండి? రెడ్డి కాంగ్రెస్, ఆవు దూడ సింబలు ఇవన్నీ వదిలి విడిగా వెళ్ళే వినూత్న ప్రదర్శన అది కూడా అయిపోయింది, అక్కడ సర్దుకొని మళ్ళీ విడిగా వెళ్తే మన వల్ల కాదంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిగా విలీనం అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఆ కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తూ వచ్చి చిట్ట చివరికి ఎప్పటికీ ముఖ్యమంత్రి అయ్యాడు? ఎన్ని సంవత్సరాల గ్రౌండ్ వర్క్ ఉందండి? తేలిక వస్తే ఊరికే వస్తే కిక్కే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, చంద్రబాబు గారైనా ఒకరి వెనకాల నుంచుని పని నేర్చుకున్నాకే వ్యూహ ప్రణాళిక ప్రకారం తెర మీదకు వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచే హీరో అవుతాడు. ఒకేసారి షార్ట్కట్లో హీరో అయ్యారనుకోండి, షార్ట్కట్లోనే వెనక్కి వస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అంతకుముందు వరకు చంద్రబాబు గారి వెనకాల, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో, అంటే పొత్తు ధర్మంలో చంద్రబాబు గారితో టీడీపీతో కలిసి ప్రయాణం, కాంగ్రెస్తో కలిసి ప్రయాణం, తర్వాత బలం పుంజుకొని విడి ప్రయాణం, మంచి గెలుపు మెజారిటీ వచ్చింది కదండి. సో అదే మాదిరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెడ్డి కాంగ్రెస్, ఆవు దొడ కాంగ్రెస్తో విలీనం, విడిగా వెళ్ళడం, అన్నీ కలిపి 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 ఎప్పటికో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు వెనకాల నుంచొని ఆయన ఎక్కడ సీట్ ఇస్తే అక్కడే నిలబడి గెలిచి, ఎప్పుడు మనం అనుకుంటాం చాలామంది వెటకరిస్తారు చంద్రగిరి నుంచి ఎందుకు కుప్పంకి వెళ్ళామని, చంద్రగిరి అంటే నారావారి పలక్కన ఉంది, ఈజీగా గెలిచేస్తున్నావేమో, నీ హవా నడుస్తుందేమో, ఇక్కడ గెలవడం గొప్ప కాదు, కుప్పంకి నీకు సంబంధం లేదు, కుప్పంలో గెలవని ఎన్టీ రామారావు గారే పాప ఆయన కుప్పానికి పంపించారు. అదే రకంగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడే బహుశా చంద్రగిరిలో పోటీ చేశారట, అదే రకంగా ఆయన కుప్పానికి డిక్లేర్ చేశారు చంద్రబాబు గారికి సంబంధించి సీటుని ఎన్టీ రామారావు గారు, అక్కడ నిలబడ్డారు, అక్కడ గెలిచారు, అక్కడే బలాన్ని పుంజుకున్నారు, మళ్ళీ మళ్ళీ అక్కడే నడుస్తుంది. ఏదైతే వినూత్న ధోరణి అనమాట, గెలిచే సీట్లో ఉండకూడదు, గెలవని చోట నిలబడి గెలవాలి, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఎన్టీ రామారావు గారితో. ఇదే కాన్సెప్ట్లో మళ్ళీ లోకేష్ అన్న, లోకేష్ బాబు గారు ఏం చేశారు, మంగళగిరి 85-83 తర్వాత మనం గెలిచిందే లేదు, గట్టి పట్టుగల్ల సీట్ అది, ఎప్పుడు ఓడిపోతున్నాం, ఎప్పుడైనా అక్కడే నుంచొని గెలవాలి అంటూ తన మొట్టమొదటిగా పోటీ చేసే ప్లేస్ కూడా మంగళగిరే చూసి చేసుకొని, ఓడిపోయినా నిలబడి గ్రౌండ్ వర్క్ చేసుకొని ఈరోజు అక్కడ నిలబడి గెలిచినోడు భయపడి పారిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు మంగళగిరి. ఏదైతే లోకేష్ బాబు గారి మీద కేసులు వేసి ఆయన మంగళగిరి కోర్టు చుట్టూ తిప్పిస్తూ ఆ మంగళగిరి ప్రాంత వాసవులకి ఇంకొంచెం దగ్గరైపోయారు, పాపం నిలబడ్డాడే, ఓడిపోయాడే, పలానా చంద్రబాబు గారి అబ్బాయి ఎక్కడి నుంచున్నా గెలిచినా ఇక్కడికే వచ్చి నుంచున్నాడే, ఏదో చెయ్యాలని తపన పడుతున్నాడే, వీళ్ళ వల్ల ఇరుక్కుపోయి కోట్ల చుట్టూ తిరుగుతున్నాడే అంటూ ఒక విపరీతమైన సానుభూతి.
జనాల్లోకి మన మనిషి మన లోకేష్ అన్న అంటూ ఈరోజు మంగళగిరిని కైవసం చేసుకోబోతున్నాడు లోకేష్ బాబు గారు. అంటే గెలిచే సీట్లో ఎవడైనా గెలుస్తాడండి, స్థానబలం లేని చోట నిలబడాలా, దాన్ని మనం బలం ఏంటో చూపించగలగాలి. బలపడాలా, నిలబడాలా, తలపడాలా, ఆఖరికి గెలవాలా. సో ఆ కాన్సెప్ట్లో చిట్ట చివరి పర్వానికి వచ్చేసిందండి. సో అదే రకంగా ఏదైతే వినూత్న ప్రయోగంలో ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే కొంచెం మాటల్ని తీసుకోవడం కోసం అన్న మొట్టమొదటిగా 2 సీట్లు డిక్లేర్ చేసేసి రాజానగరం, రాజోలు. సో మీరు ఇచ్చారు కదా 2 పొత్తు ధర్మం వేడి, నేను 2 ఇస్తున్నా. మీరు మళ్ళీ రేపు 4 ఇస్తే నేను 4 ఇస్తా. లేదు మీరు 2 ఇవ్వడం తప్పు కానీ అలా ఇవ్వకూడదు, మీరు ఇచ్చారు అలాగే నేను ఇస్తున్నాను, అవతల వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక తొందరగా మనం సీట్లు డిక్లేర్ చేయాలా, కూర్చొని మాట్లాడుకోవాలి, అభ్యర్థులు ఎంపిక చేయాలా అనే కాన్సెప్ట్లో ఇంకొంచెం ఫాస్ట్గా నడుస్తున్న మూమెంట్ అయితే జరుగుతుందండి. మేడం, ప్రస్తుతం ఏదైతే ప్రకటిస్తూనే పవన్ కళ్యాణ్ ఆ 2 సీట్లు రాజానగరం, రాజోలను ప్రకటిస్తూనే మరొక కొన్ని వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే నా లక్ష్యం, ఓట్లు చేయాలనివ్వము, ఎన్నికల వరకు కలిసే ప్రయాణిస్తాం, సీట్లు ప్రకటించుకున్నప్పటికీ కూడా కలిసే ప్రయాణిస్తాం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీన్ని ఎలా భావించవచ్చు? ముఖ్యంగా కలిసే ప్రయాణం గురించి గొప్పగా అమరావతి ఆడబిడ్డల కన్నీళ్లు చూసి కంచెలు తెంచుకొని వచ్చి ఆ రోజు ఆడబిడ్డల్ని ఎంత దాష్టికంగా పోలీసులు హింస పెడుతున్న తరుణాల్లో ఒక మూగ వ్యక్తిని కుళ్ళ బొడిచి కొట్టి అతను తన భాషలో చెప్పుకోలేక చొక్కా విప్పి తనకు పడ్డ వాతలు కొట్టిన దెబ్బల్ని చూపిస్తున్న తరుణంలో కన్నీటి పర్యంతమైపోయి ఏం పాపం చేశారు వీళ్ళు, ఏం తప్పు చేశారు, ఏం రౌడీలు, ఏం కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నారు, కేవలం భూములు ఇచ్చి శత్రువులు అయిపోయారా, 33,000 ఎకరాల భూములు ఇచ్చిన ఆడబిడ్డల్ని ఈ రకంగా చేస్తారా అంటూ ఆ రోజు అన్న ఒక గొప్ప ఆదర్శమైన నిర్ణయం తీసేసుకున్నాడండి. ఇక ఇప్పటం సభ సాక్షిగా ఓటును చెల్లనివ్వనన్నాడు. ఆ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు రానుంది, రాబోతుంది. ఎందుకంటే సీట్ల ఎంపిక విషయంలో కానీ, ప్రత్యర్థుల మాటల విషయంలో కానీ, ప్రత్యర్థులకు సంబంధించినటువంటి కొంతమంది ఇచ్చే స్టేట్మెంట్ల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనా పొత్తు ధర్మంలో మాట పడండి, ఎంత ఓర్పుగా ఉంటే అంత నేర్పరితనం నేర్చుకోగలుగుతారు. ఈరోజు తిట్లిచ్చుకున్నవాడు నాయకుడు అవుతాడు, తిట్టినోడెప్పుడు అక్కడే నిలబడిపోతాడు. మీరు అన్నిటికీ సిద్ధపడండి, పొత్తు ధర్మాన్ని వీడి మీరు ఎప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజు ప్రత్యర్థి ఎప్పుడు అదును చూసుకొని మన గురించి మనం గొడవ పడాలి అని మనకు గొడవలు పెట్టడం కోసం వాళ్ళు తలపెడతారు. ఎందుకంటే మనం విడివిడిగా ఉంటే వాడు గెలిచినట్టే, మనం కలిసామంటే వాడికి వాడి ఓటమి వాడి కళ్ళ ముందు కనపడుతుంది. సో విడిగా వెళ్ళాలా, కలిసి వెళ్ళాలా, మీరు నాకు చెప్పకండి. నేనే 4 గోడల మధ్య ఉండేవాడిని కాదు, నేను చాలా తెలుసు, నాకు నా వ్యూహ ప్రణాళికలు నాకున్నాయి. 5 ఏళ్ళు నాకు వదిలేయండి, 5 ఏళ్ళు నాకు వదిలేయండి. ఎన్ని సీట్లైనా నిలబడి పోటీ చేయాలి, ఎన్ని సీట్లైనా నిలబడి పోటీ చేయాలి, దాంట్లో ఎటువంటి విమర్శలకి తావు లేవద్దు. కొన్ని స్థానాలు మనం వదులుకోవాలి, కొన్ని స్థానాలు తలబడి నిలబడాలి. సో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమితో గెలుపు పక్క, వైసీపీని గద్దదించడం అనేది కీలకమైన అంశం. థ్యాంక్ యూ మేడం. ఇది ఏదైతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి 2 సీట్లకు సంబంధించినటువంటి చర్చకు తెరదించుతూ కూడా జనసేన అధికార ప్రతినిధి చెప్పడం జరిగింది. టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేసింది కాబట్టి జనసేన కూడా 2 సీట్లు ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి అయితే మాత్రం జనసేన టీడీపీకి ఉన్నటువంటి పరిస్థితి, జగన్కు ఓటమి తప్పదనేటటువంటి అభిప్రాయం అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. ఈరోజు టాపిక్ ఇది, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.